చేసినందుకు. వి ఆర్ వెరీ హానర్డ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మల్ల విజయప్రసాద్ గారికి రియలీ థ్యాంక్స్ చెప్తున్నా. అలాగే డైరెక్టర్ గారికి, శివశ్రీ గారికి చాలా మ్యూజికల్ టేస్ట్ ఉందండి, మంచి టేస్ట్ ఉంది, అందుకే అంత మంచి మ్యూజిక్ వచ్చింది. అందుకే శివగారితో జర్నీ కూడా చాలా బాగుంది, థ్యాంక్ యూ శివగారు. అండ్ ఆర్టిస్టులు అందరూ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా చేశారండి. డెఫినెట్గా మీకు కొత్త వాళ్ళని చూస్తున్న ఫీలింగ్ రాదు, ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్గా చేశారు, వెరీ ప్రొఫెషనల్. సో ఐ కంగ్రాచులేట్ దెమ్ అండ్ విష్ దెమ్ గుడ్ లక్. నేటి వరకు కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ తోటే మరి ప్రతి చిత్రాన్ని కూడా ప్రేక్షక ఆదరణ పొందే విధంగా ఒక సందేశాత్మకమైనటువంటి చిత్రాన్ని ప్రజలకు అందివ్వాలి, ప్రేక్షకులకు అందివ్వాలి అన్న ఆలోచనతో నిర్మాణ రంగంలోకి వచ్చి ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని మరి ఇప్పటి వరకు తీసిన సినిమాలకి ఏమాత్రం తగ్గకుండా ఇంకేంటి నువ్వే చెప్పు అనే టైటిల్తో సరికొత్తదనంగా ఉండే విధంగా 2 గంటలు ఎక్కడా కూడా బోర్ ఫీల్ అవ్వకుండా అందరూ ఆహ్లాదంగా ఆనందించే విధంగా సినిమాని చిత్రీకరించడం జరిగింది. మరి ఈరోజు మరి మొన్న 10వ తేదీ విశాఖపట్నంలో మరి బీచ్ రోడ్లో బ్రహ్మాండమైనటువంటి ఆడియో ఫంక్షన్ చేసాం, మీ అందరూ చూశారు. మరి ఆడియో ఫంక్షన్ చేసిన నైట్ 10:30కి జూక్ బాక్స్లో మరి అప్లోడ్ చేస్తే ఆదిత్య మ్యూజిక్ వారు మరి మరుసటి రోజుకే 2,000 మంది వ్యూవర్స్ ప్రజలకు ఎంతో సేవ చేసి ఎంతో ఇంకా ఎంతో చెయ్యాలనే తాపత్రయంతో రాజకీయాల్లోకి వచ్చిన గొప్ప నాయకుడు ఆయన. అయితే ఆయన రాజకీయాల్లో రాకుండా ఆయనకున్న ఆయన వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తాలూకు వ్యాపారాలు చేసుకుంటూ ఈ సినిమాలు ఇలాగే 2 చేతుల సంవత్సరానికి 3-4 సినిమాలు ఇలాంటి యూత్ సినిమాలు తీస్తే ఈ ఇండస్ట్రీలో ఇంకా చాలా బాగుండేది. నిజంగా ఆయనలో ఎంత ఎనర్జీ ఉంది, ఎంత యూత్ఫుల్ థింకింగ్ ఉంది అనేది ఈ పిక్చర్ చూస్తే, ఈ సాంగ్స్ చూస్తే అర్థమవుతుంది. దాంట్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎనర్జీ కానీ, డైరెక్టర్ ఎనర్జీ కానీ, కెమెరామెన్ ఎనర్జీ కానీ, హీరో హీరోయిన్ల ఎనర్జీ కానీ, అవన్నీ విజయప్రసాద్ గారిలో మనకు కనపడకుండా క్వైట్గా కూల్గా ఉన్నాయన్నమాట. అంత అడ్వాన్స్డ్ థాట్తో ఆస్ట్రేలియన్ తెలుగు సరిగ్గా రాని యూత్ను తీసుకొచ్చి తెలుగు ఇండస్ట్రీకి, ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేయటం నిజంగా సాహసం. అయితే పర్ఫెక్ట్ టైం, పర్ఫెక్ట్ డిజిటైజేషన్ జరుగుతున్న ఈ డిజిటల్ యుగంలో చేయాల్సిన విధంగా చేసి మంచి సినిమా ఎలా తీయొచ్చు అని చెప్పి చూపించడానికి ప్రయత్నమే మనం ఇప్పుడు చూసిన సాంగ్స్ కానీ, దాని మ్యూజిక్ కానీ, ఆ విజువలైజేషన్ కానీ, ఆ ఆర్టిస్టుల ఎనర్జీ కానీ. వాళ్ళని ఆస్ట్రేలియన్స్ అంటే నాకు అర్థం కాల, నిజంగా ఆస్ట్రేలియన్సా, ఆరిజన్ ఆస్ట్రేలియన్సా, ఇండియన్ ఆరిజన్ ఆస్ట్రేలియన్సా అని అడిగా. ఇండియన్ ఆరిజన్ ఆస్ట్రేలియన్స్ కొంతమంది, కొంతమంది విశాఖపట్నం లోకల్గా పరిచయం అయిన వాళ్ళు ఉన్నారని చెప్పారు. నిజంగా అందులో ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఎవరో నాకు పేరు కూడా. అలాగే ఈరోజు ఈ సినిమా నిజంగా ఫస్ట్ నాకు ఫోన్ చేసి ఇలాంటి సంగతి, ఇదేంటి సార్ ఇది ఎప్పుడు చేశారు అన్నాను నేను. లేండి మీకు ఏదో చెప్తే మీరు ఎంత కేకలేస్తుంటారో, అది ఇది సరే ఏదో అయిపోయిందండి సార్ అన్నారు. ఇలాగ వచ్చి ఫస్ట్ ఎంటర్ అయ్యి ప్రసాద్ ల్యాబ్లో చూడటంతోనే టైటిల్ సూపర్ టైటిల్, ప్రతి యూత్కి కనెక్ట్ అయ్యేటటువంటి టైటిల్. సరే అక్కడ ఆర్టిస్టులను పరిచయం చేస్తుంటే నేను ఫస్ట్ ఆ ప్రశాంత్ అనే అబ్బాయిని పరిచయం చేస్తే ఏంటి రాంగ్ డెసిషన్ అన్నట్టు అనుకున్నాను. మా హీరోయిన్ మాత్రం చూడటంతోనే రామరామయ్య చెప్పినట్టు తెలుగు అమ్మాయిలాగా ఉంది, ఆస్ట్రేలియా ఏంటి అని అనుకోవటం. బట్ ఆ అమ్మాయిలో ఆ ఫ్లేవర్, ఆ నవ్వు, ఆ ఎక్స్ప్రెషన్, ఆ మూమెంట్ బాగుంది. అలాగే వైజాగ్ డెఫినెట్గా
అంటే ఇద్దరి మీద వచ్చినప్పుడు లుక్కీగా అతను బెటర్గా అనిపించాడు బయట చూసినప్పుడు. లోపలికి వచ్చి సాంగ్స్ ఇవన్నీ చూస్తుంటే ప్రశాంత్ ఎక్స్ట్రార్డినరీగా మూమెంట్స్ చాలా బాగా చేశాడు. ఈ సినిమాకి టోటల్గా రియల్ లీడర్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది డాక్టర్ మల్లా విజయప్రసాద్ గారండి. అందరినీ సమన్వయపరుస్తూ చాలా చక్కగా గైడ్ చేస్తూ ఈ సినిమా ఇలా రావడానికి కారణం ఖచ్చితంగా ఆయనని చెప్పొచ్చండి. ఎందుకంటే సెట్లో ఏ డిపార్ట్మెంటు ఎలా చేయాలి, ఎలా చేయించాలి, ఎట్లా చేయాలి అన్ని దగ్గరుండి, అంటే డబ్బులు పెట్టడం కాదండి, డైరెక్టర్తో పాటు డైరెక్టర్ లాగా కూర్చొని ప్రతి అంశాన్ని చాలా చక్కగా చేయించారు. ఆయనకి మొత్తం మేము కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్నాం ఆయన వెల్ఫేర్ బ్యానర్లో, మేమందరం కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్న వాళ్ళందరం కూడా ఈ సినిమా ద్వారా ఆయనకి జీవితాంతం కూడా రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది అందరికీ తెలిసినట్టు ఇది మన నా ఫస్ట్ మూవీ అండ్ సేమ్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్. డైరెక్టర్ ఫస్ట్ మూవీ, యాక్టర్స్ ఫస్ట్ మూవీ, చాలామంది ఫస్ట్ గానే చేస్తున్నాం. బట్ ఆల్సో వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ వర్కింగ్ విత్ అస్ దట్ హెల్ప్. అంతా కలిపి టైఅప్ చేసి చాలా అందంగా చేశారు. I'm happy that Mala Vijay Prasad gave us this opportunity, and I hope that you guys watch us and like us, and hopefully we'll get more opportunities to do more movies in the future. So thank you. Munduga Vikas gar success ayipoyaru, platinum disc function jarigindi ee roju, inka maa success e undi. సాంగ్స్ విన్న ఒక 6 మంత్స్ బ్యాకే మేము అనుకున్నాం సార్ ఖచ్చితంగా ఈ ఫంక్షన్ జరుగుద్దని. సారీ, ముందుగా పెద్దలు సీ కళ్యాణ్ గారికి, కేఎస్ రామారావు గారికి శిరస్సు వంచిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచి సినిమాకి ఎప్పుడూ మీ ఆశీస్సులు ఉంటాయని చెప్పి మళ్ళీ వచ్చి ప్రూవ్ చేశారు సార్ మీరు. సాంగ్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందండి, ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేస్తున్నారు. ముందేదో సినిమా చేస్తుంటే ఏదో చేస్తున్నారులే అనుకున్నారు, కానీ ఆడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి అరే నీ సాంగ్స్ చాలా బాగున్నాయిరా అని చెప్పి చాలామంది దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇదే రెస్పాన్స్ కంటిన్యూ చేసుకుంటూ సినిమాకి మెయిన్ ప్లస్ అయ్యాయండి సాంగ్స్, కొంచెం హైప్ పెరిగింది సినిమా మీద. జీరో ఎక్స్పెక్టేషన్ ఉన్న సినిమా మీద కొంచెం వికాస్ గారి సాంగ్స్ వల్ల కొంచెం హైప్ పెరిగింది. సో ఈ సినిమాను కూడా గ్రాండ్ సక్సెస్ చేయాలనుకుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. I'll just say a quick few words. Firstly, I'd like to thank everybody who's here today, and I'd like to thank everybody who's supported me personally through this journey. Like Prashant mentioned, this was a debut film for the both of us, and it's very scary coming to a country and not being able to speak the language, only kunchum Telugu. And I think I had a really fantastic support system, and I had fantastic producers and directors, and the entire set and cast took really good care of me. I'm very, very excited to be here in India, and I'm really looking forward to the launch of this film. It's beautiful to have everybody here, and I'm really looking forward to see how this all turns out. So thank you. Valki and Peddavallu maaku blessings icharu. Thank you so much. అండ్ ఆడియో చాలా బాగా హిట్ అయింది, మీరే చూసారు. అండ్ ఈరోజు ప్లాటినం రిలీజ్ చేసుకుంటున్నాం, చాలా హ్యాపీగా ఉంది. అండ్ మ్యూజిక్ వికాస్ గారు చాలా బాగా ఇచ్చారు, ఐ లవ్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు కొత్త వాళ్ళకి మళ్ళా విజయప్రసాద్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ శివశ్రీ గారు సార్ చాలా బాగా చేయించారు. అందరం ఒక హోల్ టీమ్ లాగా, ఒక ఫ్యామిలీ లాగా కలిసి షూట్ మంచిగా చేసుకున్నాం. అండ్ కొరియోగ్రాఫర్ ఆర్కే మాస్టర్ గారు, మీరేమన్నా తప్పు చేసింటే సారీ, బట్ చాలా బాగా చేయించాడు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ సపోర్ట్ మాకు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐఎమ్ హోపింగ్ టు వర్క్ అగైన్ అండ్ క్రష్ అనేది లేదు. ఈ సినిమాలో వర్క్ చేసేటప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది, దట్ ఆయన ఎంత పెద్ద స్టార్ ఉన్నారంటే ఆయనకి నిజంగా సినిమా మీద ఉన్న ప్యాషన్ వల్ల మాత్రమే. అండ్ ఇట్స్ నాట్, ఐ హావ్ సీన్ హిమ్